సూర్యనారాయణ మూర్తికి చేసిన నమస్కారం ఒక్కటే సమస్త దేవతలకు చేసిన నమస్కారం. అది ఎవరు చెప్పిన మాట? వాల్మీకి మహర్షికి రామాయణంలో చెప్తే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో చెప్తున్న మాట. అందుకే స్కందుడా సూర్యుడే, శివుడా సూర్యుడే, విష్ణువ సూర్యుడే, బ్రహ్మ సూర్యుడే, మరుత్తుల సూర్యుడే. ఆదిత్య హృదయంలో చదువుతున్నప్పుడు అందరూ సూర్యస్వరూపములే, సూర్యస్వరూపము కానటువంటిది లేదు. అందుకే జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం ఏన సర్వాన్నరీన్వత్స సమరే విజీష్యసి అంటూ ఆయన అందులో వరుసగా భగవంతుని యొక్క నామములు ఎన్నున్నాయో అన్నిటినీ చెప్తూ స్కంద, సూర్య, శివ, విష్ణు, బ్రహ్మ, మరీచి, మరుత్తులు, ఋషులు అందరూ సూర్యుడి యొక్క స్వరూపమే, అసలు ఆయన రూపము కాని వాళ్ళు లేరు. ఎక్కడ చదవాలి ఆదిత్య హృదయం అంటే ఆయన ఒక మాట చెప్పారు, కాంతారీషు భయేషు చ. ఆదిత్య హృదయం చదివేది ఎప్పుడు భయం వేస్తే అప్పుడు చదువుకోవచ్చు. ఏదో మంత్రజపం కోసం కాదు, అకస్మాత్తుగా ఏదో భయం వేసింది అనుకోండి, మహారణ్యంలో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, భయం కలిగింది అంతే. కాంతారీషు భయేషు చ అక్కడ కూర్చుని ఆదిత్య హృదయాన్ని జపం చేయొచ్చు. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలకు వెడితే అది ఏ గ్రీష్మ ఋతువు కానీ వసంత ఋతువు కానీ అలాంటి ఋతువుల్లో వెళ్ళి ఆ సముద్రపు ఒడ్డున కూర్చుని చీకటిగా ఉంటుంది, తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎర్రటి కాంతి కొడుతుంది పైకి, ఎక్కడ ఎదురుగుండా చూస్తున్నప్పుడు తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎరుపు కాంతి పైకి రావడం మొదలుపెట్టిందో మీరప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టారనుకోండి. గబగబగబగబగబగబ చదవకూడదు, చక్కగా అందంగా గానం చేస్తూ చదువుతున్నారనుకోండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్ రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్నరీన్వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని ఒక వరుస క్రమంలో అందంగా చదువుతుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సముద్రంలోంచి నీటిలోంచి ముందు ఇలా ఒక గీత గీసినట్టుగా వస్తుంది. అది మెల్లగా పైకి వచ్చేటప్పటికి సగం వస్తుంది, వచ్చేటప్పటికి సముద్రం మీద ఎరుపు కాంతి పడడం మొదలవుతుంది. ఆ ఎర్రటి బింబం ఇలా పైకి వచ్చి అరుణ బింబం నీటి మీదకి తేలుతుంది, కొద్ది క్షణాలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ బింబం దగ్గర నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్రటి జాడ పడుతుంది నీటి మీద పడి, ఆ కెరటాలు ఇలా కదులుతుంటే అక్కడ వరకు నీలంగా ఉంటుంది, అక్కడొక్క చోట ఎరిపెక్కుతుంది నీరు, పక్కన నీలంగా అయిపోతుంది, ఎర్రటి జాడ పడుతుంది. అటువంటి సూర్యబింబం ఏదుందో నిజానికి ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా ఆ బింబాన్నే ఉపాసన చేయాలి, అది సర్వశ్రేష్టం. అటువంటి బింబాన్ని ఉపాసన చేస్తూ అది ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. అదే సూర్యనారాయణమూర్తి విషయంలోనూ మిగిలిన దేవతల విషయంలోనూ వచ్చే ప్రధానమైనటువంటి తేడా. మీకు మిగిలినటువంటి ఏ దేవతాస్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్నేం పట్టుకోదు, చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది. కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం, మనసు దగ్గరికి వెళ్ళి ముద్రపడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది, కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకొని ఇక్కడ ముద్రపడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి.
మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అది అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా 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 ప్రతికూల పరిస్థితులలో కూడా మనసు మాట విని వెనక్కి వస్తుంది. ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు, చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది. చిత్రం ఏమిటంటే, అలా నిష్కారణంగానైనా శత్రుత్వం భగవంతుడితో పెట్టుకుని భగవంతుణ్ణి పట్టుకున్నందుకు ధరించిపోయాను. ఎందుచేత అంటే పట్టుకున్న వస్తువు భగవంతుడు. అందుకే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణున్ ప్రేమన్ మీరలు భక్తిమేము ఇది చక్రిం గంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో భగవంతుణ్ణి పట్టుకున్నా తరించిపోతారు, కానీ వైరభావన మంచిది కాదు. మనస్సుని నిలబెట్టి దేవతాస్వరూపాన్ని ఉపాసన చేయడం అంత తేలికైన విషయం కాదు. అసలు అసలు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆసనం అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం, అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు, మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం. అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనసుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు. కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి, అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని. కానంత తేలిక మనసును నిలబెట్టడం? అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ అయిందే కదండి, అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరికోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరికోసం? కేవలం మనుష్యుల కోసం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.